పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధర్ ఏప్రిల్ నెలలో ఒక టీవీ ఛానల్ డిబేట్లో కరోనా విపత్కర పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో డాక్టర్లకు PP2 N95 మాస్కులు సరిగా అందుబాటులో లేవని ప్రశ్నించినందుకు 4 నెలల తర్వాత CID అధికారులు నోటీసులు పంపించడాన్ని తీవ్రంగా ఖండించారు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈదా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని, ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రతిపక్షాలు ప్రజలు మాట్లాడితే వారి మీద అక్రమంగా అధికారం ఉందని కేసులు బనాయించి విచారణ పేరుతో వేధిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన భావ స్వేచ్ఛ ప్రకటనను, వాక్ స్వాతంత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ విధానంతో ప్రజలు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి అక్రమ అరెస్టులతో అణిచివేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం పెట్టే కేసులకు అరెస్టులకు ఎవరూ భయపడరని, ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. డాక్టర్ గంగాధర్ మీద పెట్టిన కేసును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ రసూల్, సుదర్శి రవి, కొప్పోలు సుబ్బారావు, మన్నం ప్రసన్నరాజు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈరోజు వరకు కూడా అరాచక పాలన, నియంత్రితమైనటువంటి పొగడలతో రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. మరి గత 6 నెలలుగా కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి, అలాగే రాష్ట్రంలో కూడా ప్రభుత్వం డాక్టర్లకి పీపీఈ కిట్లు, N95 మాస్కులు సప్లై చేయలేదు సరిగ్గా అని చెప్పేసి ఆ డిబేట్లో అడిగినటువంటి క్వశ్చన్కి ఆయన ఫోన్లో సమాధానం చెప్పడం జరిగింది. మరి ఆ డిబేట్లో జరిగినటువంటి చర్చ వేదికపై ఈ రకమైనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తే ఉద్యమాలు ఇంకా తీవ్రమవుతాయే కానీ ఉద్యమాలు అణిచివేయబడవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారులను ఉపయోగించి ఉద్యమాలని, ప్రతిపక్ష పార్టీల గుర్తుల్ని అణిచేయాలని చూస్తే అది చెప్పండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో వాక్ స్వాతంత్రం అనేది నశించిపోతా ఉంది. వాక్ స్వాతంత్రం అనేది ఎవరు మాట్లాడినా సరే ప్రభుత్వానికి వాళ్ళ మీద బదులు చేసే దాడులు చేపిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ప్రశ్నించకూడదు. ఈ ప్రభుత్వం ఏం చేసినా ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదు. సమకున్న సంగతి తెలుసు. ఈ దోపిడీ జనం చూస్తూ ఉన్నారు. ప్రశ్నించకపోతే వాళ్ళని జైలు పెట్టి కొట్టిస్తూ ఉన్నారు. ఈ విధానాన్ని కనుక మారుకోకపోతే, ఈ విధానాన్ని కానీ అలాగే కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈరోజు మీరు పరిపాలన చూస్తారు. ఇది గతంలో ఎవరు ఈ అడగనంత కొత్త కొత్త రకాల కక్ష సాధన చర్యలు ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళ మీద ఏయో నెక్కలు వేసి ఇబ్బంది పెట్టి భయపాత్రలు పూర్తి చేయడం శ్రేష్ట.